రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తేజ రకాలకు నిజంగానే డిమాండ్ అనేది ఉంటుందా, ఇలాగే కొనసాగుతుందా అనేది ముఖ్య సమాచారం అన్నమాట. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకోకుండా చూడండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలుపుగలరు. ఈ వీడియో అయితే మిస్ కావద్దండి, ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం అన్నమాట. చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. మనకు ఈ చైనా పరిసర ప్రాంతాల్లో ఈ మన మిర్చి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నది ముఖ్య సమాచారం అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఒక 100% మిర్చి సాగవుతుంటే 60% ఇక్కడే వాడేస్తున్నాం అనమాట. మిగతా 30-40% అయితే మనము ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. గత ఏడాది చూసుకున్నట్లయితే 35% అయితే మిర్చి అనేది ఎగుమతి చేసినారనమాట. ఎందుకంటే ఇక్కడ పంట ఎక్కువగా ఉండడం, చైనాలో తక్కువగా పండడం వల్ల ఈ వెస్ట్రన్ బ్లాక్ ట్రిప్స్ నుంచి చాలామంది పంట తక్కువగా వేసినారనమాట గత ఏడాది. దానివల్లే రేట్స్ అనమాట 2023-24 సంబంధించిన వివరాలు అయితే తెలియపరుస్తాను చూడండి. మనకు చూసుకున్నట్లయితే మెట్రిక్ టన్లు వచ్చేసి 6,000 మెట్రిక్ టన్లు అయితే మనము ఎగుమతి అయితే చేయడం జరిగిందనమాట. ప్రపంచంలోనే అగ్రగామిగా మన ఇండియా అయితే ఉందన్నమాట. ఈసారి ఏం చేస్తున్నారంటే బంగ్లాదేశ్కి కూడా కావాల్సిందనమాట. బంగ్లాదేశ్ కూడా కొత్త గొప్ప ట్రాన్స్పోర్ట్ చేసే దేశమే. వాళ్ళు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారంటే మన కాటికి కారం బాగుంటుంది. ఎక్కువగా చూసుకున్నట్లయితే తక్కువ రేటుకి అయితే మయన్మార్ అనే దేశం అయితే మనకు ఎక్స్పోర్ట్ అయితే చేసిందనమాట ఈ బంగ్లాదేశ్కి అయితే. మన సరుకు వచ్చేపాటికి చాలా మటుకు తగ్గించేసినారు. ఎందుకంటే పక్కన దేశాల నుంచే వచ్చేస్తుంది కాబట్టి ఈ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ దిగుమతి అయితే చేసుకోలేదన్నమాట. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది చాలా ఇబ్బంది గురవుతున్నారు అన్నమాట. ఎందుకంటే చాలామంది రేట్లు పడిపోతున్నాయి, వ్యాపారస్తులు కూడా కొనుగోలుదారులు రావడం లేదన్నమాట. మనం చూసుకున్నట్లయితే బయర్స్ కూడా చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే పైన ఇప్పుడున్న సిచ్యువేషన్లోన తేజాలు కూడా డిమాండ్ ఉంది, తేజాలు అందరూ వేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది చాలామంది అసలుకి రైతులైతే ఫోన్ చేసి అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే చాలామంది తేజాల మీద ఆధారపడినారు. లోకల్ ఎక్స్పోర్ట్ ఒకటే ఉంది కానీ పైన అయితే ఎక్కడ లేదండి. మీరు అన్ని అపోహలు నమ్మకండి. ఎందుకంటే చాలామంది ఈ వియత్నాం కూడా దీనికి ఎగుమతి చేస్తుంది కదా, చైనాకి పోతే మనకు రేట్ వస్తుంది కదా అని చాలామంది తేజాల మీదే డిపెండ్ అయి ఉన్నారు. కాస్త కూస్తూ 1,000-2,000 రావచ్చు కానీ భారీగా ఇప్పుడున్న రేట్లే కూడా గగనానికి నిలబడతాయనేది చాలామంది ముఖ్యంగా గమనిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ చైనా మార్కెట్ నుంచి చాలామంది ఈ మిరప సాగు చేసుకోవడం, ఇప్పుడు మంచి సీజను, 2 కాకుంటే 3 నదులకైతే నీళ్ళు వచ్చేసినాయి, ప్రాజెక్టులకు కానీ కాలువలు నీళ్లు పారుతున్నాయి. ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేసినట్లయితే చాలామంది విత్తనాలు అమ్ముకునే వాళ్ళు కూడా మంచి డిమాండ్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్లో తేజ రకాలకి 1,000 రూపాయల వరకు ప్యాకెట్ అనేది, 10 గ్రాముల ప్యాకెట్ అనేది నడుస్తుందన్నమాట. పోయినసారి 2043కి ఎంత డిమాండ్ ఉందో ఈసారి తేజ రకాలకు కూడా నాన్ బేస్డ్ కంపెనీలు కూడా అమ్ముకుంటున్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇప్పుడు విత్తనాలు వేసినారంటే ఇంక పంట అయిపోదు, దానికి పెట్టుబడి పెట్టి అన్నీ 33 చూసుకుంటేనే అయ్యేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మంచి ఒరిజినల్ డిమాండ్ ఉండే తేజాకి అయితే 17,000 ఉంది. ఇదే 17,000 కొనసాగుతుందా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుంటూరు ఆ ఏరియా అయితే మంచి స్వభావం కలిగిన భూమిలో అక్కడైతే మంచి కలర్ అయితే వస్తుంది కాబట్టి ఆ నేలకు సంబంధించిన కాయలు అయితే అక్కడ పట్టణాల నుంచి 17,000 లోపల అయితే పోవడం జరుగుతుంది. అది కూడా ముందుగా చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరిలో 22-23 వరకు నడిచినాయి తేజాలు. ఇప్పుడు వచ్చేపాటికి చాలామంది 14-13కి అడుగుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధర తగ్గుతుంది, చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ లేదన్నమాట. ఎందుకంటే ఈ పంట వేయాలి, ఈ పంట తీసుకోవాలనేదన్న చాలామంది 20-30 క్వింటాల్ అవుతాయి కదా, అట్లా ఎక్కేసిన 15,000 నిల్వన్నా చాలామందికి ఇబ్బంది అవుతుంది కదా, ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది కదా పంట అనేది చాలామంది అయితే గమనిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే 15-20 క్వింటాల్ సాధించినట్లయితే ఎకరానికి 4 లక్షలు అట్లా వస్తాయి, మనకు 2 లక్షలు మిగులుతాయని చాలామంది అయితే ఇదే కాన్సెప్ట్లో పోతున్నారు అన్నమాట. చాలామంది తేజాల మీద ఆధారపడినారు. మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కర్నూలు, డోను, ఎమ్మిగ్నూరు ఇదంతా ఫుల్గా సాగుతుంది తేజ రకాలు చూసుకున్నట్లయితే. గుంటూరు కానీ ఫుల్గా ఎక్కడన్నా చూసుకోండి, నాకు తెలిసిన సబ్స్క్రైబర్ నుంచి ప్రతి ఒక్క రైతు వరకు, ప్రతి ఒక్క అంగడి వరకు అడిగినా కూడా తేజ రకాలకే డిమాండ్ ఉంది, తేజ రకాలే వేసుకోండి అని చాలామంది అయితే చెప్తున్నారు అన్నమాట. నేను కూడా ఎవరన్నా తీసుకోవాలి తక్కువలో పెట్టుకోండి అని, 1-2 ఎకరాలు అయితే సాగు చేయమన్న రైతు కూడా 1 ఎకరమే వేసుకోమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నేను రేట్లు ముందుకు ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి అన్నమాట.
ఈ తేజాల గురించి కూడా చాలామంది అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. వేయాల వద్ద విత్తనాలు తీసుకొని చాలామంది సగమే వేసుకోమని చెప్పాము. చాలామంది అయితే భారీగా విచ్చలవిడిగా వేసినారన్నమాట మిర్చి కూడా. అది కూడా ఎందుకు అంటే ఈ దీనికి తేజాకి అయితే ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా, లోకల్ ఎక్స్పోర్టు, ఎందుకు ఇప్పటికైనా రేట్లు ఉన్నాయి కదా అనే సమాచారం అయితే వాళ్ళ దగ్గర ఉందన్నమాట. దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఉంటాయా తగ్గుతాయా అనేది మనం ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏసీల్లో ఉన్నాయి, తేజ రకాలు ఉన్నాయి, ప్రతి ఒక్క రకము ఉందన్నమాట. గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే కాస్త లాభపడిన రైతులు ఏసీల్లో పెట్టుకోండి. ఈసారి ఏమైందంటే లాభపడిన రైతులు పెట్టినారు, నష్టం వచ్చిన రైతులు కూడా పెట్టినారు. ఇప్పటి వరకు అయింది ఏసీలో ఎక్కడ సరుకులు అనేవి కొనుగోలు కావడం లేదు. మరి ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే ఈసారి డబ్బీకైతే ఆల్మోస్ట్ రేట్ అయితే రాకపోవచ్చామే అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్తున్నానంటే 26-25 అట్లా మంచి డీలక్స్ క్వాలిటీలో వస్తే వదిలేసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది మీడియం క్వాలిటీలు అనేవి రావడం జరిగింది. మీడియం క్వాలిటీలు కూడా 20-22,000 అడిగితే వదిలేసుకోండి. చాలా మీడియం క్వాలిటీలు ఉంటే 18 వరకు వచ్చినా కూడా వదిలేసుకోండి. ఎందుకంటే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదనమాట. ఎందుకంటే ఈ ముందునే రేట్లు అనేవి పెరగాల. ఈ ఆగస్టు స్టార్ట్ అవుతున్నా కూడా ఇంకా అసలుకి ఎక్కడ 1,500 కూడా పెరగడం లేదు మార్కెట్లో. ఏందుకంటే ఈ నెల అంతా కూడా ఇట్లే ఉండబోచ్చేమో. ఎందుకంటే వర్షాలు లేక కాదు, ఈ పంట లేక కాదు, మళ్ళీ పంట సాగు అవుతుంది. అక్కడింది వేసినా కూడా మనకు 70-80% అయితే సాగు అవుతుందన్నమాట. ప్రతి ఒక్క దేశంలో కూడా ఈ మిర్చి పైన చాలామంది పట్టుతో ఉన్నారన్నమాట. మనం లేకున్నా పక్కన దేశాలు అన్నీ పండిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చైనా నుంచే చాలామంది ఈ చైనా మార్కెట్ గురించే చాలామంది ఆశించుకున్నారన్నమాట. అదైతే ఈసారి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే మిర్చి అనేది పోయినసారి భారీగా సాగు అయింది, విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరన్నా కానీ మిర్చి పైన ఆధారపడినారన్నమాట చాలామంది రైతులు. ఎందుకంటే ఇంక్లూడింగ్ మనం కూడా మిర్చిని అయితే వదులుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే సాగు చేస్తున్నారు. ఎందుకంటే ముందునే అమ్ముకున్నారు కాబట్టి ఈసారి కూడా రావచ్చు. నేను ఎందుకు వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా అంటే రైతులందరికీ నష్టపోకూడదనే చెప్తున్నాను. నేను కూడా ఎందుకు వీడియోలు చేస్తున్నా అంటే రైతులందరికీ తెలిసింది కూడా చెప్పుకోలేకపోతే మనమేం చేయలేని పరిస్థితి. మనమేం శాస్త్రవేత్తలు కాదు, ఏమీ కాదు, మనకు తెలిసినదన్నా చెప్పాలన్నమాట. తోటి రైతు కన్నా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే బాగుంటుందని ఈ వీడియోలు అయితే తీయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ గమనించండి. ఎందుకంటే ఎవరో చెప్పినారు, ఎవరో చేస్తున్నారని కాదు, మనకు ఎంత డిమాండ్ అనేది ఎంత పోతుందనేది మనకు మెయిన్ కారణం అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే తేజాలు ఉంది కదండి, తేజాలు వేయద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కొంచెం తెలివితో ఆలోచించేయండి. ధర తక్కువ ఉన్నప్పుడే మనం పంట పెట్టాలన్నమాట ఏదైనా కానీ. ఇప్పుడు మిర్చినే నమ్ముకొని మిర్చినే పండాలా, మిర్చినే తినాలంటే ఇప్పుడున్న సమాజంలోన ఇప్పుడున్న రేట్లలో మనకైతే కుదురుబాటు అయితే కాకపోవచ్చు అనమాట. అదండి ముఖ్య సమాచారం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్, మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, నేను ఏమన్నా మిస్ అయినా కూడా నా వీడియోను స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే నాకే చెప్పగలరు అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.